జనసంఘతో ముడిపడిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన వ్యక్తి దీన్ దయాళ్ అన్నారు. ఆయన మార్గంలోనే మోదీ దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నారని తెలిపారు. శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరేస్తున్నామంటే ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ త్యాగాల ఫలితమేనని కొనియాడారు. ఊపిరి వరకు కూడా దేశ సమగ్ర ప్రధానమంత్రి స్వయంగానే తానే పూచిగా ఉండి ఏ రకంగా ఇవాళ అంత్యోదయ సిద్ధాంతాన్ని అక్షరాలు అమలు చేయడమే కాకుండా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద స్వయం సమృద్ధి సాధించాలని మరి ఏ రకంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కన్న కలలు ఇవాళ సాకారం చేస్తూ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక విశ్వగురుగా మార్చేటువంటి దిశలో మరి ఆనాడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏ రకంగా ఈ దేశం కోసం పాటుపడ్డారో, వారు చివరి ఊపిరి వరకు కూడా దేశ సమగ్రత కోసం పాటుపడ్డారో అటువంటి మహనీయుని యొక్క కలలు ఇవాళ సాక్షాత్కారం కావడము, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇవాళ శాంతి ప్రవచనాలు కాకుండా ఇవాళ స్వయంగా ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ లాల్ చౌక్ లో ఒక శాంతియుత వాతావరణంలో త్రివర్ణ జెండా ఎగురవేసే పరిస్థితి ఇవాళ నిర్మాణమైందంటే అది మోదీ ప్రధానమంత్రి స్వయంగానే తానే పూచిగా ఉండి ఏ రకంగా ఇవాళ